హైదరాబాద్ రవీంద్ర భారతిలో రుక్మిణీ కృష్ణ కూచిపూడి నాట్యం ఆకట్టుకుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ దీపాంజలి సంయుక్త సమర్పణలో దీపికారెడ్డి బృందం నిర్వహించిన నృత్య రూపకం ఆహుతులను అలరింపజేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అతిథులుగా హాజరయ్యారు. తమ నృత్యంతో ప్రేక్షకులను మైమరపించిన పాత్రధారులను అతిథులు శాలువా కప్పి అభినందించారు. రుక్మిణీ కళ్యాణాన్ని నృత్య రూపకంలో ప్రదర్శించి అందరినీ అలరించిన ప్రతి ఒక్క పాత్రధారునికి అభినందనలు తెలిపారు మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన కళలను ప్రదర్శించడం వెనుక చాలా కృషి, శ్రమ దాగి ఉందన్నారు. భావోద్వేగాల వల్ల సమాజంలో నేడు అనేక తప్పులు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి కళల ద్వారా భక్తి మార్గంలోకి నడిపించడం చాలా అవసరమన్నారు జూపల్లి రామేశ్వరరావు. వారి యొక్క ప్రేమను పొందినటువంటి భక్తురాలిగా యొక్క మొత్తం ఘట్టాన్ని మనందరినీ ఒక గంటల సేపు ముగ్ధులను చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తాను. రుక్మిణీ కళ్యాణం నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుందని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. నాట్య గురువు దీపికారెడ్డి అనేక మంది యువతులకు నృత్య కళలో శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కవిత కొనియాడారు. డ్యాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మాట్స్ టు రీచ్ గాడ్ అని చెప్తారు. మరి అటువంటి మీ జర్నీలో మీ యొక్క పర్ఫార్మెన్స్తో మమ్మల్ని అందరినీ కూడా ట్రావెల్ చేయించారు. ప్రతి ఫ్రేమ్లో, చివరి ఫ్రేమ్లో శిశుపాలుడు ఇలా ఒక సర్కాస్టిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తే అందరూ కూడా నవ్వారు. ఎందుకంటే ద ఎండింగ్ వాజ్ సో క్యూట్ అండ్ నైస్. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ వైలెంట్, బట్ అట్లా లేకుండా ఆకట్టుకునే విధంగా ఉండడం అనేటటువంటిది ప్రతి ఫ్రేమ్ మేము ఎంజాయ్ చేసాం. మీతో పాటు మేము ట్రావెల్ చేసాం. మీ జర్నీలో మమ్మల్ని కూడా చేర్చుకున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి